హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రాధా గోదావరి అమ్మాయి తెలుగు ఛానల్. ఈ వీడియోలో వరలక్ష్మి అమ్మవారి జడ వడ్డానం నేను ఎలా చేశానో చూపిస్తానని చెప్పాను కదా. మరి వీడియోలో చూసేద్దామా నేను వరలక్ష్మి అమ్మవారికి జడ వడ్డానం ఏ విధంగా చేశాను. సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఫస్ట్గా జడ చూద్దాం. జడకి నేను తీసుకున్నది బ్లాక్ క్లాత్ ఇంకా సిల్క్ థ్రెడ్స్తో చేస్తున్నాను. బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ బ్లాక్ క్లాత్ని నేను బ్యాక్ సైడ్ యూస్ చేస్తున్నాను. బ్లాక్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే డోరీ ఎలాగ కుట్టుకుంటామో ఆ విధంగా ఇలాగ నేను కుట్టుకోవట్లేదు, స్టిక్ చేసేసుకుంటున్నాను. మీకు మిషన్ ఉంటే మీరు కుట్టుకోవచ్చు, లేకపోతే ఇలా స్టిక్ చేసేసుకున్నా పర్లేదు. చూసారా నేను గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా నేను మూడు పీసెస్ స్టిక్ చేశాను. ఈ విధంగా మూడు చేశాను. మూడు చేసి అంటే మూడు పాయలకి మూడు క్లాత్స్ మూడు చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు దారం తీసుకున్నాను. ఈ దారం వచ్చేసి నేను 300 రౌండ్స్ తీసుకున్నాను. బ్లాక్ దారం 300 రౌండ్స్లో నేను ఇందులోనే 2 పాయలు చేస్తాను. ఇప్పుడు ఇందులో మనకు 2 పాయలు తయారైపోయాయి. చూడండి, నేను మధ్యలోకి ఈ విధంగా ముడివేసుకుని 2 పాయలుగా విడదీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు 2 పాయలు రెడీ అయిపోయాయి కదా. మూడో పాయ కోసం కేవలం నేను 150 రౌండ్స్ మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే 150 ప్లస్ 150 మనకు 300 రౌండ్స్ అవుతాయి. సో ఆ రెండు మనం ఫస్ట్ 2 పాయలకి 300 రౌండ్స్ తీసుకున్నాం. సో థర్డ్ పాయకి కూడా 300 రౌండ్స్ తీసుకోవాలి కదా. సేమ్ అదే ప్లాన్కి నేను 150 రౌండ్స్ తీసుకుని దాంట్లోనే ఒక పాయ చేస్తున్నాను. చూసారా సన్నంగా వచ్చింది. రెండు కలిపేటప్పటికి 300 అవుతాయి. 150 ప్లస్ 150 300 అవుతాయి. సో సేమ్ వాటికి ఎలా అయితే ముడివేసుకున్నానో దీనికి కూడా అదే విధంగా మధ్యలోకి ముడివేసుకున్నాను. ముడివేసుకుని ఇప్పుడు ఈ పాయని ఆ 2 పాయలకి అటాచ్ చేయాలి. సో అప్పుడు 3 పాయలు మనకు జడలాగే వస్తుందన్నమాట. చూసారా అక్కడ ముడివేసి నేను 3 పాయల్ని కలిపేసుకున్నాను. చూసారా 3 పాయలు మరి సేమ్ మన జడలాగే వచ్చేసింది కదా, సవరం ఉన్నట్టు ఉంది కదా. సేమ్ విధంగా రెడీ చేసుకుని నేను 3 క్లాత్స్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, కుట్టుకుని స్టిక్ చేసుకుని ఆ 3 క్లాత్స్ని కూడా కలిపేసుకుంటున్నాను. మేము మిషన్ ఉంటే మిషన్ మీద కలిపేసుకోవచ్చు, కుట్టేసుకోవచ్చు. నేను జస్ట్ పూల మాల అల్లుతున్నారు అల్లేటట్టుగా నేను దాన్ని ముడివేసుకున్నాను. ముడివేసుకుని ఇది ఏ విధంగా అల్లుకోవాలంటే ఫస్ట్ సిల్క్ థ్రెడ్స్ కింద పెట్టుకోవాలి. అండ్ ఆ క్లాత్ వచ్చి పైన పెట్టుకోవాలి. అసలు నేను క్లాత్ ఎందుకు యూజ్ చేశాను మీకు డౌట్ వచ్చి ఉంటుంది. క్లాత్ ఎందుకు యూజ్ చేశానంటే మన సిల్క్ థ్రెడ్ ఎంత తీసుకున్నా సన్నంగానే వస్తుంది. సో వెనకాల ఏదైనా యాడ్ చేస్తే కానీ జడ లావుగా రాదు. ఇప్పటికే నా ఆ జడ చాలా సన్నంగా వచ్చింది. కాకపోతే అమ్మవారికి ఆ సైజ్ సరిపోతుంది. కాకపోతే క్లాత్ యాడ్ చేయడం వల్ల కొంచెం లావు వస్తుంది. దారం ఎంత తీసుకుంటాం ఎక్కువగా, అందుకే నేను వెనకాల క్లాత్ తీసుకొని కొంచెం లావు చేసుకున్నాను. జడని అల్లుకున్నప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా అల్లుకోవాలి. ఆ సిల్క్ థ్రెడ్స్ పైకి వచ్చే విధంగా జాగ్రత్తగా సర్దుకుంటూ టైం పడుతుంది. నీట్గా అల్లుకోవాలి, లేకపోతే అసలు బాగోదు. నీట్గా లేకపోతే పిచ్చిగా ఉంటుంది జడ. సో చూసారా పైకి వచ్చేటట్టుగా సిల్క్ థ్రెడ్స్ సరి చేసుకుంటూ జాగ్రత్తగా అల్లుకోవాలి. సిల్క్ థ్రెడ్స్ ఎప్పుడు పైకి రావాలి, పైకి వచ్చేటట్టు చూసుకోవాలి సిల్క్ థ్రెడ్స్. ఇలా కింద వరకు అల్లుకున్న తర్వాత జడగంట్లు యాడ్ చేశాను నేను. కింద జడగంట్లు యాడ్ చేసేసి దాన్ని దారంతో చుట్టేశాను ఊడిపోకుండా. చూసారు కదా దారంతో చుట్టేశాను, జడగంట్లు యాడ్ చేశాను. ఇప్పుడు డెకరేట్ చేసుకుందాం. జడబిళ్ళలు ఉన్నాయి నా దగ్గర. సో అవి నేను 2 తీసుకున్నాను. అన్నీ తీసుకోలేదు, అన్నీ అయితే పెద్ద అయిపోద్దని. ఇది పర్ల్స్ చైన్, పర్ల్స్ చైన్ అది రోల్ చేశాను జడకు చుట్టూ చుట్టడానికి. పర్ల్స్ చైన్ యూస్ చేశాను. మధ్యలో వచ్చేసి నాకు ఫ్లవర్ కుందన్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిని యూస్ చేశాను. కింద దారం చుట్టాను కదా, దాన్ని కవర్ చేయడానికి అక్కడ ఎక్కువగా రోల్ చేశాను. చూసారు కదా ఎక్కువగా రోల్ చేశాను అక్కడ. పైన కింద జడబిళ్ళలు యూస్ చేశాను. మధ్యలో ఒకటి ఫ్లవర్ షేప్ కుందన్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిని మధ్యలో ఆ రౌండ్స్ మధ్యలో పర్ల్ చైన్ రౌండ్స్ ఉన్నాయి కదా, రౌండ్స్ మధ్యలో ఫ్లవర్స్ కుందన్స్ని యూజ్ చేశాను. స్టిక్ చేసేసారు గమ్ పెట్టి. 2 కలర్స్ ఉన్నాయి దగ్గర, పింక్ అండ్ గోల్డ్, అవి స్టిక్ చేస్తాను.
కూడా జడబిల్లు పెట్టేసుకుందాం. నాకు మధ్యలో కూడా జడబిల్లు ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే కుందని తీసేసి జడబిల్లు పెట్టేశాం. అమ్మవారికి అందమైన జడ రెడీ అయిపోయింది, చూసేసారు కదా, చాలా ఈజీ. ఇప్పుడు వడ్లానం చూసేద్దాం. మరి వడ్లానం మనం యాక్చువల్గా బెల్ట్ యూస్ చేస్తాం కదా, బెల్ట్ ఇప్పుడు ట్రెండ్ కదా, అలాగే నేను కుట్టేశాను బెల్ట్ లాగే. దీనికి నేను ఒక బక్రం తీసుకున్నాను, ఆ బక్రం చుట్టూ గోల్డ్ కలర్ క్లాత్ స్టిక్ చేసేస్తున్నాను, మీరు కావాలంటే కుట్టేసుకోవచ్చు. అది ఐరన్ చేసుకున్నాను నేను, ఎందుకంటే అది నిలబడట్లేదు అసలు స్టిక్ చేయడానికి, అందుకే ఒకసారి ఐరన్ చేసుకుంటే అలా ఉంటుంది కదా, ఇంకా ఐరన్ చేసుకున్నాను. తర్వాత గమ్ పెట్టి స్టిక్ చేసేసాను. స్టిక్ చేసి దానిపైన కుందన్ డెకరేషన్ అవి చేశాను. మీరు కుట్టేసుకోవాలి చుట్టూ కూడా, నేను తర్వాత కుట్టేశాను. స్టిక్ అయిపోయింది కదా, మధ్యలో వచ్చేసి నా దగ్గర లక్ష్మీదేవి చిన్న పెండెంట్ ఉంది ఒకటి చిన్నది, అది కుట్టేశాను. అది స్టిక్ అవ్వదు కదా, కుట్టేశాను సూజీ దారంతో. తర్వాత అటు ఇటు పర్ల్స్ చైన్ ఉంటుంది కదా, స్టిక్ చేస్తాను. ఫ్రంట్ సైడ్ వచ్చేంత వరకే స్టిక్ చేశాను పర్ల్స్ చైన్, బాల్ చైన్ అటు ఇటు ఒక రౌండ్ పెట్టేశాను. తర్వాత కుందన్స్తో ఇలాగా పెట్టేశాను ఇంకొక సేమ్ డిజైన్. తర్వాత ఒక చిన్న ఫ్లవర్తో ఎండ్ చేసేసాను, అంతే సింపుల్గా అయిపోయింది. చూసారు కదా అటు ఒక ఫ్లవర్ పెట్టాను, అంతే. స్టిక్ చేయడం మీ అందరికీ తెలుసు కదా, అందుకే నేను ఫ్లవర్ చూపించలేదు ఎలా స్టిక్ చేయాలన్నది. కింద నేను పర్ల్స్ హ్యాంగ్ చేశాను, పర్ల్స్ ఇంకా చైన్ ఉంది చిన్న చైన్, పర్ల్స్తో ఉండే చైను. సో వడ్డానికి బాగుంటుంది కదా, ఆ విధంగా నేను కుట్టేశాను పర్ల్స్ని, ఇంకా పర్ల్స్ చైన్ కూడా కుట్టేశాను. వరలక్ష్మి అమ్మవారికి జడ ఇంకా వడ్లానం రెడీ అయిపోయింది కదా. మరి నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి కావాల్సిన ఇంకా కొన్ని ఐటమ్స్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, డోంట్ మిస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.